హలో గాయ్స్, నమస్తే ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం డీసీలో ఉన్నటువంటి ఓల్డ్ అండ్ ఫేమస్ మ్యూజియం అయిన నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి వచ్చాం. ఇక్కడ వరల్డ్లోనే లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ స్కెల్టన్స్ ఉన్నాయన్నమాట. అంటే దాదాపు అన్ని రకాల యానిమల్స్కి సంబంధించిన అస్థి పంజరాలతో పాటు ఇప్పుడో చనిపోయినటువంటి మనుషుల అస్థి పంజరాలు, అలాగే అంతరించిపోయిన డైనోసార్ అస్థి పంజరాలు కూడా మనం చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి లోపల. ఇంకా లేట్ చేయకుండా ఒక క్విక్ టూర్ చేసేద్దాం పదండి. ఇంకా ఈ మ్యూజియం విషయంకి వస్తే, వైట్ హౌస్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండే ఈ మ్యూజియానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా ఉండదు. ఈ మ్యూజియం లో ఉన్నవన్నీ కవర్ చేశానంటే నెక్స్ట్ నా వీడియో ఒక్కలు కూడా ఓపెన్ చేయరు. అంత పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ సాహసం చేసి బోర్ కొట్టించను. ఉన్న వాటిలోనే ఇంట్రెస్టింగ్ గా ఉన్నవి, ఖచ్చితంగా చూడాలనుకునేవి మాత్రమే ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనం ఒక పెద్ద ఎలిఫెంట్ స్టాచ్యూ చూడొచ్చు. చాలా పెద్దదిగా రియలిస్టిక్ గా ఉంటుంది. పిల్లలు అయితే చూసి భలే ఎగ్జైట్ అవుతున్నారు. ఇక్కడ చాలా మంది ఎగబడి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంచారు, అదేంటంటే ఎలిఫెంట్స్ ఇన్ డేంజర్, యువర్ చాయిస్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పేసి. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలిఫెంట్స్ కూడా అంతరించిపోతున్నాయి, అలా అవ్వకుండా చూసుకునే బాధ్యత మనదే అని చెప్పడం కోసం ఇక్కడ ఈ రొటాండాలో మనకి ఎలిఫెంట్ నుంచారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సర్క్యులర్ గా ఉండే ఈ మెయిన్ హాల్ నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మేము వచ్చిన సెక్షన్ ఫాజిల్ హాల్. ఇక్కడ చాలా ఏళ్ల నాటి జంతువుల అస్థి పంజరాలతో పాటు నమ్మడానికి వీలు కానీ డైనోసార్ అస్థి పంజరాలు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు మహా అయితే టీవీలో వార్తల్లో వినడమే తప్ప రియల్ గా చూడడం ఇదే మొదటిసారి. కెమెరాలో నేను వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి చూపిస్తున్నాను, కానీ మనం ఎదురుగా నిలబడితే మెడ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పాల్సిందే చూడాలంటే, అంత పెద్దదిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా మంది డైనోసార్స్ అనేవి నిజం కాదనుకుంటారు. ఇవి మనుషులెవరూ పుట్టక ముందు దాదాపు 65 మిలియన్ ఇయర్స్ ముందు వరకు ఉండేవి. ఆ తర్వాత స్పేస్ నుంచి భూమి పైన పడిన ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వల్ల, ఆ తర్వాత భూమిపై వచ్చిన వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోయాయి. వీటి ఆనవాళ్లతో దొరికిన ఎముకలతో వీటి స్కెల్టన్స్ తయారు చేశారు. డైనోసార్స్ మాత్రమే కాకుండా అంతరించిపోయిన ఇంకా చాలా రకాల యానిమల్ స్కెల్టన్స్ ఇక్కడ ఉంచారు. అవన్నిటిని మనం ఈ సెక్షన్ లో చూడొచ్చు. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ హ్యూమన్ అండ్ ఆరిజిన్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ మనుషులు ఆది మానవులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళకి సంబంధించిన అస్థి పంజరాలు, వాళ్ళ పురాతన వస్తువులు అన్నిటినీ ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఇక్కడ చిన్న చిన్న ఫన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అదేంటంటే మనం ఆది మానవుల టైంలో పుడితే ఎలా ఉండేవాళ్ళమో చూపించేలాగా ఫోటో కెమెరాస్ ఉంచారు. అక్కడ మనం నిలబడితే అది మన ఫోటో తీసి ప్రాసెస్ చేసి చూపిస్తుంది. చాలా ఫన్నీగా కూడా అనిపించింది. ఇంకా నెక్స్ట్ బోన్స్ అండ్ మమ్మీ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ మనం అన్ని రకాల యానిమల్ స్కెల్టన్స్ చూడొచ్చు. నిజంగా ఇన్ని రకాల యానిమల్ స్కెల్టన్స్ ని కలెక్ట్ చేసి ఇంత జాగ్రత్తగా స్టోర్ చేశారంటే చాలా గ్రేట్ అనిపించింది. వాటితో పాటు ఇన్ని రోజులు బుక్స్ లోనే చదువుకున్న రియల్ ఈజిప్ట్ మమ్మీ డెడ్ బాడీలు కూడా చూడొచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నారు కదా, ఇది దాదాపు 300 BC కి సంబంధించిన డెడ్ బాడీ అంట. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుందా అని క్యాలిక్యులేట్ చేస్తే 2300 సంవత్సరాల క్రితం చనిపోయిన మనిషి డెడ్ బాడీ ఇది. ఈజిప్ట్ లో మనిషినే కాదు, ఏ ప్రాణి చనిపోయినా కూడా వాటిని ఇలాగే మమ్మీలుగా తయారు చేస్తారు. ఇక్కడ మ్యూజియంలో మనం రకరకాల జంతువులతో తయారు చేసిన మమ్మీ బాడీలను కూడా చూడొచ్చు. ఇంకా అక్కడ నుంచి డైమండ్స్ అండ్ జెమ్ సెక్షన్కి వచ్చాం. ఒకప్పుడు ఇండియాని వజ్రాలకి రత్నాలకి పుట్టినిల్లుగా చెప్పేవాళ్ళు. అది చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల డైమండ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ గోల్కొండ నుంచి దొంగిలించిన మన గుంటూరు జిల్లాకు సంబంధించిన కొల్లూరు డైమండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఇక్కడ దీన్ని హోప్ డైమండ్ గా పిలుస్తున్నారు. దీనికి చాలా పెద్ద చరిత్రనే ఉంది. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి గూగుల్ చేసి చూడండి. నెక్స్ట్ ఓషన్ హాల్ కు వచ్చాము. లోపల ఎంటర్ అవ్వగానే 50 అడుగుల పెద్ద తిమింగలం చూడొచ్చు మనం. అలాగే బిలియన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల సముద్ర జీవులకు సంబంధించిన స్కెల్టన్స్ ని కూడా ఇక్కడ చూడొచ్చు. బయటకు వచ్చేదారులు 52 అడుగుల పెద్ద షార్క్ ను కూడా హ్యాంగ్ చేసి పెట్టారు. ఫోటోలు దిగడం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ గా మీమల్ సెక్షన్కి వచ్చాం. మీమల్స్ అంటే తెలుగులో క్షీరదాలు.
అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాలిచ్చి పెంచే జంతువులు అన్నమాట. ఇక్కడ చాలా అరుదుగా కనిపించే మీమల్స్ ని షో కేసులో ఉంచారు. ఇవి నిజమైనవి కాకపోయినా చూడడానికి మాత్రం అలాగే కనిపిస్తాయి. పిల్లలు చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా వాటి గురించి తెలిసేలా డిజిటల్ స్క్రీన్స్ కూడా ఉంచారు. ఇవే కాకుండా పిల్లల్ని ఎంటర్టైన్ అండ్ ఎడ్యుకేట్ చేసేలాగా ఇన్సెక్ట్ జూ కూడా ఉంది లోపల. అలా మా హిస్టరీ మ్యూజియం టూర్ కంప్లీట్ అయింది. ఇంకా అక్కడి నుంచి వైట్ హౌస్, మోనుమెంట్ టవర్, క్యాపిటల్ బిల్డింగ్, అలా అన్ని సింగిల్ డేలోనే కవర్ చేసేసి వచ్చేసాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సోలాబ్ సంచారి సైనింగ్ ఆఫ్.